సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో సెకండ్ అటెక్కి సంబంధించి ఏం కార్యాచరణలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆల్రెడీ 4 రోజుల క్రితమే ఈ వినతి పత్రం అయితే అందింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ డిఈడీ కోర్సులు పూర్తి చేసిన 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. కావున టెట్ నిర్వహించిన తర్వాతే డిఎస్సి టీఆర్టీ నిర్వహించాలని మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేసిన బీఈడీ డిఈడీ అభ్యర్థులంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ న్యూస్ని అయితే గట్టిగా వైరల్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, మీ అభిప్రాయం కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అసలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్న తర్వాత సెకండ్ అటెక్కి సంబంధించి ఎప్పుడొచ్చే అవకాశం ఉంది, దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడుతూ ఇటీవల బీఈడీ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు సెకండ్ టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తప్పుదోవ పడుతున్న టెట్ పరీక్ష అంటూ కూడా మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్లో ఉంది. రూల్ ఆఫ్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి కంపల్సరీగా ఒక టెట్ పరీక్ష అయితే నిర్వహించాలి. అదే తరహాలో సెంట్రల్లో మనకి సీటెట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ప్రతి 6 నెలలకి కరోనా టైంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా టెట్ని క్రమం తప్పకుండా నిర్వహించారు. నిర్వాహకుల ప్రతి 6 నెలలకు టెట్ పరీక్ష ఎందుకు నిర్వహించట్లే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. కొత్తగా బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు టెట్ పరీక్ష కోసం దాదాపుగా 4 లక్షల మందికి పైగా ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ తెలంగాణ టెట్ పరీక్ష కోసం గతంలో నిర్వహించిన తెలంగాణ టెట్కి ఇతరేతర కారణాల వల్ల హాజరు కాలేకపోయినా మరియు దాదాపుగా 2 లక్షల మంది వరకు విద్యార్థులు క్వాలిఫైడ్ కాలేకపోయిన వారికి సంబంధించి సెకండ్ టెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూపులు. మనకి మార్చ్ 2022లో పేపర్ 1కి సంబంధించి 3,18,044 మంది అప్లై చేయగా దీనిలో 1,04,78 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 100% కానీ చూసుకుంటే కేవలం 32% మాత్రమే క్వాలిఫైడ్ పర్సంటేజ్గా నమోదైంది. అంటే 100కి కేవలం 32 మాత్రమే పాస్ అయ్యారు. మిగిలిన 68 మంది కూడా టెట్ అర్హత సాధించలేని పరిస్థితి. పేపర్ 2కి సంబంధించి 2,50,897 మంది అప్లై చేయగా 1,24,535 మంది, అంటే మనకి 9.5% మంది అర్హత సాధించారు. ఈ మధ్య వివిధ పత్రికా మాధ్యమాల ద్వారా గురుకుల డిఎస్సి లాంటి నోటిఫికేషన్లు ఇస్తామని తెలుపుతున్నారు. గురుకుల డిఎస్సి నిర్వహించే ముందు మరొకసారి టెట్ను నిర్వహించాలి, దాని తర్వాతే గురుకుల డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాలని, మాలాంటి టెట్ కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షలాది మందికి న్యాయం జరుగుతుందని, దయచేసి మాకు కూడా గురుకుల డిఎస్సి రాసే అవకాశం కల్పించి మా జీవితాలకు మార్గదర్శులుగా ఉంటారని ఇప్పటికైనా ప్రభుత్వం మాయందు దయించి మళ్ళీ టెట్ను నిర్వహించి పరీక్షలను పూర్తి చేయాలని ఇక్కడ కొంతమంది అభ్యర్థులైతే వినతి పత్రాన్ని అందజేశారు. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా ఎవరికైతే కుదురుతుందో వాళ్ళు కూడా కన్ఫామ్గా ఇటువంటి వినతి పత్రాలను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. మెయిన్గా సబితా ఇంద్రారెడ్డి, మంత్రి హరీష్ రావుకి ఇటువంటి వినతి పత్రాలు అందాయంటే మనకి ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. రూల్ ఆఫ్ ఎన్సిటిఈ ప్రకారం ప్రతి 6 నెలలకి టెట్ జరగాలి. కానీ తెలంగాణలో గత 5 సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే టెట్ పరీక్ష నిర్వహించారు. కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్లో డిఎడ్ బిఎడ్ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ దీంతోపాటుగా ప్రతి 6 నెలలకి టెట్ జరగాలని మనకి సెంట్రల్లో ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్తుంటే తెలంగాణలో మాత్రం ఎన్నికల లబ్ధి కోసం ఏదో 5 సంవత్సరాలకి 2 సార్లు టెట్ నిర్వహించడానికే ఇక్కడ చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల నుంచే డబ్బులు గుంజుకుని టెట్ పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒరిగేదేం లేదు. అభ్యర్థుల నుంచే ఫీజులు గుంజుకుని పరీక్ష కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు. కాబట్టి తక్షణమే సెకండ్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి 2 నెలల్లో పరీక్ష షెడ్యూల్ని ప్రకటించి దానికి అనుగుణంగా పరీక్షలు పూర్తి చేయాలి. ఈలోపు ఉపాధ్యాయ పదోన్నతులు, ఉపాధ్యాయ బదిలీలు, ఈ తతంగం అంతా కూడా పూర్తవుతుంది. టెట్లో స్కోర్ పెంచుకునేందుకు కూడా చాలామంది టెట్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అరాకొరా మార్కులతో క్వాలిఫై అయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. టెట్లో స్కోర్ పెంచుకుంటే మనకి డిఎస్సిలో 20% టెట్ మార్కుల వెయిటేజీ కలుస్తుంది కాబట్టి టెట్లో వచ్చిన మార్కులు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. డిఎస్సిలో వచ్చిన మార్కులను 80% కింద లెక్క కడతారు, టెట్లో వచ్చిన మార్కులని 20% కింద లెక్క కట్టి మొత్తంగా 80+20 100 మార్క్స్కి ఫైనల్గా ఎవరైతే మంచి మెరిట్ స్కోర్లో ఉన్నారో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి టెట్లో మార్కులు చాలా కీలకం. ప్రతి ఒక్కరు కూడా టెట్ రాసి టెట్ స్కోర్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవాలి. టెట్ పరీక్ష అనేది కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమే. అర్హత పరీక్ష ఏ స్థాయిలో ఇవ్వాలో ప్రశ్నలు అదే స్థాయిలో ఇవ్వాలి. తెలంగాణ పేపర్ అనేది టెట్కి సంబంధించి పేపర్ 1కి సంబంధించి కఠినంగానే ఇచ్చారు. పేపర్ అంత కఠినంగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష కాబట్టి అర్హత పరీక్షకు తగిన స్థాయిలో పేపర్ అనేది రావాలి. వీళ్ళు టెట్ నిర్వహించేదే 5 సంవత్సరాలకు లేదా 4 సంవత్సరాలకు ఎన్నికల ముందు ఒకసారి 2 సార్లు నిర్వహిస్తూ ఉంటారు. మళ్ళీ టెట్ పరీక్షకి ఐఏఎస్ రేంజ్లో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దీనికి అనుగుణంగా కాకుండా మనకి ఏదైతే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది జస్ట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ కాబట్టి ఎవరైతే క్రింది స్థాయి అభ్యర్థులు ఉంటారో క్రింది స్థాయి అభ్యర్థులను మధ్యస్థాయి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని పేపర్ అనేది తయారు చేయాలి. కేవలం పై స్థాయి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని టెట్ పేపర్ 1 పరీక్ష ప్రశ్నపత్రం 2022లో మనకి జరిగిన దాఖలాలు అయితే చూసాం. అందుకే భారీ స్థాయిలో 32% మంది మాత్రమే పాస్ అయ్యారంటే మిగిలిన 68% మంది ఫెయిల్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నలు అనేవి అభ్యర్థులు చదివిన టెక్స్ట్ బుక్ల నుంచి అడగాలి, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ఒకసారి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ సెకండ్ టెట్కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు, ఎన్ని రోజులు సమయం ఇస్తున్నారు, పరీక్షలకు సంబంధించి పక్కా షెడ్యూల్ని కూడా ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. సెకండ్ టెట్ నిర్వహించకుండా DSC నిర్వహిస్తే మాత్రం తీవ్ర స్థాయిలో అభ్యర్థులు అయితే నష్టపోతారు. అభ్యర్థులు నష్టపోతే తీవ్ర స్థాయిలో దెబ్బ కొడతారు. ఎన్నికల సమయంలో ఈ DSC అనేది ఎన్నికల లబ్ధి కోసమే నిర్వహిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా సెకండ్ టెట్ తక్షణమే విడుదల చేసి దానికి సంబంధించి 2 నెలల్లో పరీక్షలు పూర్తి చేసి అనంతరం DSC ద్వారా గురుకుల ద్వారా టీచర్ పోస్టుల భర్తీ నిర్వహించాలి. లేదంటే మాత్రం లక్షలాది మంది అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఈ DED BED కోర్సులు పూర్తి చేశారు. ఈ DED కోర్సు మరీ దారుణం, ఇంకా దేనికి కూడా పనిచేయదు. ఒక టీచర్ జాబ్కి తప్ప ఈ DED కోర్సు అనేది పరమ దరిద్రం. దేనికి కూడా అప్లై చేసేందుకు కనీసం ఛాన్స్ ఉండదు కాబట్టి DED అభ్యర్థులు మాత్రం తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. సెకండ్ టెట్ నిర్వహించకుండా మాత్రం DSC నిర్వహిస్తే పూర్తి స్థాయిలో పరిణామాలు అయితే తప్పవు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారు మీకు వినతి పత్రం అయితే అందింది కాబట్టి మీ దాకా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అంశంపై దృష్టి పెట్టండి. ఓకే గైస్, ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.